అంటే ఈరోజు మనందరం కష్టపడింది, ప్రజలందరూ మనకి నమ్మకం ఉంచి ఉంటే మన నమ్మకం పెట్టి మనల్ని నిలబడి ఉంచింది, ఇది మర్చిపోలేదు. ఇప్పుడు దాకా పొలిటికల్ ప్రాసెస్లో గత 10 దశాబ్ద కాలంలో మన ముఖ్యంగా లాస్ట్ 60 దశాబ్దం కాలంలో ఏ స్థాయిలో చూసాం, ఒక మనం ఒక కొత్త ప్రెసిడెంట్ ఇవ్వాలి పాలిటిక్స్కి. వ్యక్తిగత దోషం లేని, వ్యక్తిగా క్యారెక్టర్ని అసాసినేట్ చేయని పాలిటిక్స్. ఈ మార్పు ఏదో రావాలి, ఎందుకంటే టీవీలో సినిమాలకి సెన్సార్ ఉండదు, టీవీలకి సెన్సార్ ఉండదు. సినిమాలు ఎవరన్నా కూర్చోబెట్టి ఏదైనా మాట్లాడితే మన ఈవెన్ అసెంబ్లీలో మాట్లాడితే రికార్డు నుంచి తొలగిస్తారు. నాయకులు బయటకు వచ్చి మాట్లాడితే రికార్డు నుంచి తొలగించలేదు. చిన్నపిల్లలు ఉంటారు, కుటుంబాలు ఉంటాయి, అని చోట మర్చిపోతాం మనం. అందుకని మనమే స్వీయ బాధ్యత తీసుకోవాలి, పర్సనల్ బాధ్యత మనమే తీసుకొని చేయాలి. అసలు అద్భుతమైంది ఏంటంటే ఓడలు బండ్లు అవుతాయి, బండ్లు ఓడలు అవుతాయి అనడానికి నేను చాలా కాలం ఇదే వేదిక మీద చాలాసార్లు చెప్పాను. అంటే ఇది మనం నిన్న సభలో కూడా మాట్లాడమని చెప్తా ఉంటే, ఇది మనం ఇళ్ళకి కానీ పండగ కాదు, పండగ చేసుకునే సంబరాలు చేసుకునే సమయం కాదు, చాలా బాధ్యతగా ఉండే సమయం. ప్రజలు చాలా ఎక్కడెక్కడి నుంచో, మారుమూల నుంచి, ఎక్కడ యుఎస్ఏ నుంచి వచ్చి కూడా ప్రాణాలు కోల్పోయి, అసలు రాత్రనక పగలనక తిండి తినక ఒక్కొక్కరు పనిచేసిన విధానం ఇవన్నీ కదిలించేసినాయి. సహజంగా విజయం రాగానే అందరికీ ఏముంటుందంటే ఒక అతిశయం వచ్చేస్తుంది. అలాంటి అతిశయం మన ఎవరికి నాకు లేదు, దయచేసి మీరు ఎవరు పెట్టుకోకుండా నా రిక్వెస్ట్ ఇది ఒకటి. ఎందుకంటే మనందరికీ ఇది వచ్చేస్తుంది, అది నేను కాదంటలేదు, కానీ దాన్ని అధిగమించి ఎదిగే కొద్ది ఒదిగి ఉండాలి అనేది మనం నిలబడి చూపిద్దాం, పాటించి చూపిద్దాం. ఎందుకంటే నిజంగా జనం అలసిపోయారు. ఒక కొత్త తరహా రాజకీయం చూద్దాం, పాత విలువలతో కూడిన రాజకీయం చూద్దాం అని అది మనం చేసి చూపించాలి. ఆ దారి వెంట నడిచి చూపించాలి. జనసేన ఆ రోజు నేను మాట్లాడితే అంటే నేను భగవంతుడు కరుణించాలి, ఇదేదో నేను పెట్టిన వ్యూహమో గొప్పతనం అని చెప్పట్లేదు, కానీ భగవంతుడి కరుణ, తల్లి కరుణ, ప్రజల ఆశీస్సులు, మద్దతు, 2019లో ఒక్క సీటు కూడా ఉన్నది అటు ఇటు కాని పరిస్థితులు, ఈ రోజున జనసేన ప్రధాన ప్రతిపక్షంగా అసెంబ్లీలోకి అడుగు పెట్టబోతుంది. మీ అందరికీ దానికి సంబంధించి ప్రత్యేకించి శుభాకాంక్షలు. అధికారంలో భాగస్వామ్యం తీసుకుంటాం ఖచ్చితంగా. అది రెండింటి మధ్య ఎలాగే అనేది ఆ టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఎలాగో చూడాలి, అది మీ అందరికీ నేను తెలియజేసుకుంటాను. అలాగే కేంద్రంలో కూడా మన ఆంధ్రప్రదేశ్కి కావాల్సింది. చాలా కీలకమైన మనం పరిణామాలు చోటు చేసుకున్నాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రతి ఎంపీ చాలా బాధ్యత ఉంది. మన జనసేన నుంచి గెలిచిన బాలసౌరి గారికి కానీ, ఉదయ శ్రీనివాస్ గారికి కానీ చాలా బాధ్యత ఉంది. ఇది మీ ప్రతి కదలిక, మీ ప్రతి మాట చాలా ప్రజలు చాలా సునిశ్చితంగా పరిశీలిస్తారు. ఢిల్లీలో మీరు చేసే ప్రతి కదలిక, ఢిల్లీలో మీరు మాట్లాడే ప్రతి మాట ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి ఉపయోగపడాలని కోరుకుంటున్నాను. అది దయచేసి ఎంపీలుగా అది దయచేసి మీ ఇద్దరు, అది ఎందుకంటే బాలసౌరి గారు అది మీ అందరి బాధ్యత, మీరు ఇద్దరు గెలవలేదు, 5 కోట్ల మంది ప్రజలు మమ్మల్ని గెలిపించారు. అందుకని మన ఎమ్మెల్యే నేను కూడా అద్భుతమైన మెజారిటీతోటి గెలిచినందుకు ముఖ్యంగా మనకి ఈ ఒక తీర్మానాన్ని ముందు ఒకటి ప్రవేశపెడుతున్నాం. మరి మీ అందరి ఇది చెప్పండి, పాప వెన్నంటే ఉండి పిఠాపురంలో జనసేన గెలుపు కోసం నా గెలుపు కోసం కృషి చేసిన వర్మ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. వారికి అందరూ వర్మ గారికి చాలా వర్మ గారు మన కోసం పనిచేసిన తెలుగుదేశం వర్మ గారిని గుర్తించడం అంటే మన కోసం పనిచేసిన తెలుగుదేశం నాయకులందరికీ, భారతీయ జనతా పార్టీ నాయకులందరికీ కూడా నా ప్రత్యేక పార్టీ తరఫు నుంచి ప్రత్యేక కృతజ్ఞత. అలాగే జన సైనికులకి ప్రత్యేకించి మీరు పడ్డ శ్రమ కృషి మేము మర్చిపోలేము, మమ్మల్ని గుండెల్లో పెట్టి చూసుకుంటాం. మీ భవిష్యత్తు కానీ మీ బాధ్యత మీకు ఎలా ఉండాలనేది మేము గుండెలో పెట్టి చూసుకుంటాం. అలాగే మా ఆడపడుచులకి, వీర మహిళలకి, యువతులకి జనసేన కోసం మీరు పడ్డ శ్రమ మేము మర్చిపోలేము. మీ అందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మీ శ్రమని, మీరు చేసిన ఈ కృషిని మేము మర్చిపోం. మీ ఆశయాలని, మీరు దేనికోసం పనిచేసారంటే ముందంటే తీసుకెళ్తాం. ఈ జనసేన కార్యాలయం కొద్ది రోజుల్లో ఫుల్ ఫ్లెజ్డ్ ఫంక్షనింగ్ ఆఫీస్ అవ్వబోతుంది, రెడీ అవ్వబోతా ఉన్నది. మనకి రాష్ట్రంలో ఈ నలుమూలలు ఎవరు వచ్చినా కానీ దానికి అవి తెరుచుకునే ఉంటాయి తలుపులు. ఇప్పుడు నా కోరిక ఏంటంటే 24 గంటలు పనిచేయాలి ఆఫీస్, అపరాత్రి అర్ధరాత్రి లేకుండా ఎవరికి ఏ సమస్య వచ్చినా అది ఉండేలా. చాలా కష్టసాధ్యమైన విషయం, కష్టసాధ్యమైతే సాధించాం ఈ రోజున, దాన్ని కూడా సాధిస్తామని మీ అందరికీ తెలియజేసుకుంటూ నేను 6 ప్రత్యేకించి చెప్పాను. విద్య, వైద్యం, ఉపాధి, సాగునీరు, తాగునీరు, లా అండ్ ఆర్డర్, ఈ 6 అంశాల మీద మొదటి ప్రత్యేకమైన దృష్టి పెట్టి దీని మీద ముందు ప్రజలకి భరోసా కల్పించిన తర్వాత మిగతా అన్నిటి అంశాల మీద ముందుకు తీసుకెళ్దాం. అలాగే నేను ఢిల్లీ వెళ్తున్నాను ఇప్పుడు పిఎం గారిని ఎన్డీఏ మీటింగ్కి. వచ్చిన తర్వాత ఆ రోజు మనం ప్రత్యేకించి కూర్చోబెట్టి మీ అందరితోటి ఒక లెజిస్లేటివ్ పార్టీ మీటింగ్ని మనం కండక్ట్ చేద్దాం. సో ఆ ప్రక్రియ ఏం జరగాలో, ప్రజాస్వామ్య ప్రక్రియ ఏముందో దాని ప్రకారం ముందుకు చేద్దాం. అందుకని ఈరోజు అనుకున్న ఈరోజు జస్ట్ మిమ్మల్ని కలిసి మీకు అభినందనలు చెప్పాలనే నా ఉద్దేశం.